ఈరోజు మనం బాల నరేన్ గురించి తెలుసుకుందాం. ఒక బాలుడు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా పెద్ద శబ్దం వినబడింది. ఏమై ఉంటుందబ్బా? చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతుంది. ఆ బండిని గుర్రం తన యాదక్ శక్తి ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కెళ్తోంది. దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది. దాని నుంచి దూరంగా వెళ్ళడానికేమో అన్నట్లు పరిగెడుతోంది. బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది. చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకొని పడిపోకుండా కూర్చొని ఉండడానికి ప్రయత్నించింది. బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు. ఎవరూ ఆవిడకు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇదంతా ఆ బాలుడు చూశాడు. సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి పరుగెత్తి ఆ బండిలోకి ఎక్కాడు. జోరుగా పరుగెడుతున్న ఆ గుర్రం కళ్ళం చేజిక్కించుకొని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు. ఆ మహిళ ప్రాణం నిలిచింది. అందరూ ఆ బాలుడి సాహసానికి మెచ్చుకున్నారు. ఆవిడ అతడికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నది. ఎవరి అబ్బాయి? అతడి పేరే నరేంద్రనాథ్. అందరూ నానే నాని పిలిచేవారు. అతడే తరువాత కాలంలో విశ్వవిఖ్యాతి నొంది సింహ సదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన స్వామి వివేకానంద. ఈయన జన్మదినమైన జనవరి 11వ తేదీ మన దేశ ప్రజలందరూ జాతీయ యువజన దినోత్సవంగా పండుగ జరుపుకుంటారు. నరేన్ తండ్రి విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలు, ఎంతో చదువుకున్నారు, అందరి గౌరవాన్ని పొందేవాళ్ళు. తల్లి భువనేశ్వరి దేవి రూపంలోనూ ప్రవర్తనను ఒక రాణి వలె ఉండేది. అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు, గౌరవించేవారు. మన నరేన్ చాలా అల్లరి పిల్లవాడో, ఈ గడుగ్గాయిని పట్టుకోవడం ఆ పాపం ఆ తల్లికి గగనమైపోయేది. అతడిని చూసుకోవడానికి ఇద్దరు నౌకర్లు పెట్టవలసి వచ్చింది. కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కుంది. నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినప్పుడు శివశివ అంటూ నెత్తి మీద చల్లనీళ్ళు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు. లేదా ఏ ఇలా అల్లరి చేస్తే శివుడి ఇక నిన్ను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు. తన పథకాలేవి పారసినప్పుడు ఆ తల్లికి పాపం ఈ రెండే చివరి అస్త్రాలు. బాల నరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. తల్లి భాగవత రామాయణ మహాభారతంలోని కథలు చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పేది. ముఖ్యంగా శ్రీరాముడి కథ అంటే నరేంద్రుడికి పంచప్రాణాలు. మట్టితో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పూజతో పూజించేవారు. రామాయణం అంటే ఎంత ప్రేమో. హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేస్తూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుణ్ణి చూడడానికై తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు. ఆహా, ఇంత విశ్వాసమో. నరేంద్రుడికి ధ్యానం చేసే ఆట అంటే భలే ఇష్టం. ఒక ఇద్దరు స్నేహితులను తన గదికి పిలుచుకువచ్చి సీతారాముల మూర్తికి ఎదురుగానో శివుడి మూర్తి ఎదురుగానో కూర్చొని ధ్యానం చేసేవాడు. దేవుడికి గురించి ఆలోచిస్తూ అలా అలా గాఢమైన ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. ఇక అతడికి ఏమీ వినిపించేది కాదు, ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసేది కాదు. స్నేహితులేమో 5-10 నిమిషాల తర్వాత లేచి వెళ్ళిపోయేవారు. ఒకసారి ఇలాగే ధ్యానం చేసేటప్పుడు ఒక తాచు పాము వేగంగా పాకుతూ వారిపై వస్తుంది. మిగతా స్నేహితులందరూ ఒక్క ఉదుటిన లేచి అమ్మ బాబోయ్ అంటూ అరుస్తూ పారిపోయారు. నరేంద్రుడు మాత్రం బొమ్మలా కదలకుండా అక్కడే ఉండిపోయాడు. అంతా ఒరే నరేన్, పామురా, లేవరా అని బిగ్గరగా అరిచారు. నరేంద్రుడికి వినబడితేనేగా నిశ్చలంగా ఉన్న ఆ బాలుని కాసేపు పాము అలా చూసింది. వెళ్ళి ఇంకా వెళ్ళిపోయింది. గండం గడిచికున్నట్లు తల్లిదండ్రులతో సహా అందరూ వచ్చి ఎందుకు లేచి పరిగెత్తలేదు నరేంద్రుడు అని అడిగారు. పాము, నాకేం తెలుసు, నేను మాత్రం ధ్యానంలో భలే ఆనందించాను అని బదులిచ్చాడు. అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. దేశమంతా తీర్థయాత్రలు చేస్తూ
తిరిగి సాధువులు కానీ హరిదాసులు కానీ పాటలు పాడుతూ తిరిగే భిక్షగాలు కానీ తమ ఇంటికి వస్తే నరేంద్రుడు ఎంత సంతోషిస్తాడో. ఏది కనిపడితే అది ఇచ్చేస్తాడు. ఇంట్లో చేతికి ఏది దొరికితే అదే. ఏది దొరక్క రోజు తల్లి తనకు కట్టిన కొత్త పట్టు పంచ విప్పి ఇచ్చేసేవాడు. దాంతో ఇలా కాదని అమ్మవాన్ని మేడపైనున్న వాళ్ళ నాన్నగారి గదిలో పెట్టి తాళం వేసేశారు. కాసేపటి కింద ఒక సాధువు వీధిలో ఒక దేవుడు పాట పాడుకుంటూ వచ్చున్నారు. అంతే అతన్ని గట్టిగా పిలిచి మరీ వాళ్ళ నాన్న వేసుకుని కోట్లు రెండు మూడు కిటికీలో ఉంచి కిందకి విసిరేశాడు. అప్పుడప్పుడు పెద్దయ్యాక తాను కూడా ఒక సన్యాసి అవుతానని చెప్తూ ఉండేవాడు. మన నరేన్ వాళ్ళ నాన్నగారు పెద్ద వకీలని చెప్పుకున్నాం కదా, ఆయన దగ్గరికి ఎంతోమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వస్తూ ఉండేవారు. ఆ కాలంలో కులం అనేది చాలా ముఖ్యమైన అంశం. అలా వచ్చే వారందరూ పొగ తాడడానికి ఒక పెద్ద గదిలో పలు హుక్కాలు ఉండేవి. బ్రాహ్మణులకు ఒక హుక్క, వైశ్యులకి ఒకటి, శూద్రులకి ఒకటి, ముహమ్మదీయులకు ఒకటి, ఇలా అన్నమాట. కానీ నరేంద్రుడికి కులం అనేది ఒక పెద్ద ప్రశ్నార్థక చిహ్నంగా ఉండేది. ఏమిటి కులం? ఒక కులం వారు మరొక కులం వారి హుక్కానెందుకు తాగరాదు, కనీసం తాకరాదు? అలా చేస్తే ఏమవుతుంది? ఎవరో చెప్పారు కులం పోతుంది అని. సరే చూద్దామని ఒకరోజు ఎవరూ లేనప్పుడు ఒక్కొక్క హుక్క నుండి ఒక్కోసారి పొగ పీలుస్తూ పరీక్షించడం మొదలుపెట్టాడు. వైశ్యుల హుక్క, బ్రాహ్మణుల హుక్క, ముహమ్మదీల హుక్క, ఇలా ఏది వదిలిపెట్టలేదు. కానీ ఆశ్చర్యం, తనకేమీ కావట్లేదే, తను చచ్చిపోలేదే, కనీసం ముంచపోలేదే, ఇలా అనుకుంటూ ఉన్నతంలో వాళ్ళ నాన్నగారి అరుపు వినబడింది. ఏ నరేన్, ఏం చేస్తున్నావురా? వేడంత లేవు కానీ హుక్క పిలుస్తున్నావా? పైగా శ్రుద్ర హుక్క, కులం మంట కలిసి పోతుందిరా అని గద్దించారు. వెంటనే, అదే చేస్తున్నాను నానా, వీళ్ళందరికీ హుక్కాలు తాగితే కులం ఏ వైపు నుంచి పోతుంది అని చూస్తున్నాను అని ధైర్యంగా సమాధానమిచ్చారు. అది విన్న తండ్రి పిల్లవాడి తెలివికి, ధైర్యానికి, ఆలోచన సామర్థ్యానికి లోపల సంతోషిస్తూ ఆశీర్వదిస్తూ చిరునవ్వుని దాచుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు.